అద్భుత కరుడు యేసయ్యా ఆశ్చర్యకరుడు యేసయ్యా ఆశ్చర్యకరుడు యేసయ్యా జీవపూటలు యేసయ్యని మాటలు నిత్య జీవపూటలు వినుట వలన విశ్వాసం నిరీక్షింపజేయును వినుట వలన విశ్వాసం నిరీక్షింపజేయును నిరాశలో నిట్టుకులో ఓదార్పు నిచ్చును హృదయాలను హత్తుకొని నిమ్మళింపజేయును ఆ అద్భుత కరుడు యేసయ్యా ఓ ఓ ఆశ్చర్య కరుడు యేసయ్యా ఆ అద్భుత కరుడు యేసయ్యా ఓ ఓ ఆశ్చర్య కరుడు యేసయ్యా యేసయ్యని మాటలు జీవ పూటలు బోధించగా జనులు మూడు దినములైన అన్నపానమే మరచిరి కొండ మీద యేసయ్యా నోరు తెరచి బోధించగా జనులు మూడు దినములైన అన్నపానమే మరచిరి కని విని ఎరుగని అద్భుతమును వీక్షించిరి ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి ఆహారం కని విని ఎరుగని అద్భుతమును వీక్షించిరి ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి ఆహారం అద్భుత కరుడు యేసయ్యా ఆశ్చర్య కరుడు యేసయ్యా అద్భుత కరుడు యేసయ్యా ఓ ఆశ్చర్య కరుడు యేసయ్యా యేసయ్యని మాటలు నిత్య జీవ పూటలు క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడును యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన ఘనమైన నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? మనము వాక్యములోతునకు వెళ్దాం. రండి, ప్రభుతో కలిసి సహవాసం చేద్దాం. ప్రభు యొక్క మన ప్రభు ఎంతైనా నమ్మదగినవాడు, మనము నమ్ముకునదగిన సహాయకుడైన, మనం ఈ లోకములో ఎవరిని నమ్మినా ఎవరిని ఆశ్రయించినా వాళ్ళు మనకేమి చేయలేరు. మనకు చేయగలిగిన ఏది ఏదైనా సరే చేయగలిగిన మన దేవుడు ఆయనే నజరేయుడైన యేసు. ఆయన సహవాసానికి ఈ చల్లని వేళలో మిమ్మల్ని ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాను. రండి ప్రియులారా, రండి దేవుని వాక్యం లూతునకు మనం ప్రయాణం చేద్దాం. మనం ప్రయాణం చేద్దామేగా.
వాక్యములోనికి వెళ్దాం. చూడండి, అపొస్తలుని పౌలు గారు కొలసీలకు రాసిన పత్రికలో కొలసీ సంఘానికి పత్రిక రాస్తూ 4వ అధ్యాయం 4వ వాక్యం మనం చదువుకుందాం. 4వ అధ్యాయం 4వ వాక్యం చదువుకుందాం. ఒకసారి మీ బైబిల్ తెరిచి చూడండి, నేను చదువుతాను. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండు, మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును ఎల్లడి పరుచున్నట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించండి. ఏమంటున్నాడు? మా కొరకు ప్రార్థించండి. మనము చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీ కృపను బట్టి, మీ దయను బట్టి, మీరు ఇచ్చినటువంటి నాయన ఈ జీవాత్మను బట్టి నేను స్తుతిస్తున్నాను. మా ప్రాణాత్మము జీవాత్మము సమస్తము సర్వము అంతా మీరే కనుక మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నీ బిడ్డలకి కావలసిన వాక్య సత్యమును బయలుపరచండి, అన్వేషించటానికి కృపానుగ్రహించండి, ప్రార్థన పూర్వకంగా మేము వినటానికి కృపానుగ్రహించండి. వాక్యములున్న సత్యము మా హృదయ అంతరంగంలో జీర్ణించుకోవటానికి కృపానుగ్రహించండి. మహిమాన్వితుడవైన తండ్రివి, మీ మహిమ ప్రభావములు మాపై కుమ్మరింపచేయమని, మమ్మల్ని మెండుగా దీవించమని, వాక్యం వింటున్న ప్రతి హృదయాన్ని మీ వైపునకు త్రిప్పి వారికి కావాల్సిన వారి హృదయాలను తృప్తిపరచమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలండి. ఒక వాక్యములో తనకు వెళ్తున్నాను. అపొస్తలుల పౌలు గారు మరి ఆయన గొప్ప దైవజనుడు. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన్ని, అపొస్తలుగా చేశాడు దేవుడు. 12 మంది అపొస్తలుగా ఏర్పాటు చేసుకున్నా మరి అదనంగా అపొస్తలుగా మరి పౌలు గారిని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. ఎందుకంటే అన్యులకు సువార్త ప్రకటించాలంటే ఒక సమర్థత కావాలి. ఆ సమర్థత పౌలు గారిలో ఉంది. అందుకనే పౌలు గారిని దేవుడు అపొస్తలుగా అభిషేకించాడు. అది కారణం. ఇక ఆయన మాట్లాడుతూ కొలసీలకు రాసిన ఆ సంఘంకి, కొలసీ సంఘానికి రాస్తూ ఈ విధంగా మాట్లాడుతూ రాస్తున్నాడు. ఓ కొలసీ సంఘమా, ప్రార్థన యందు నిలకడగా ఉండి. ఎక్కడ ఎట్లా ఉండాలి? నిలకడగా ఎక్కడ ఉండాలి? మనము అక్కడిక్కడ చాలామంది నిలకడగా ఉంటున్నారు. అసలు ఉండవలసింది పౌలు గారు చెప్తున్నాడు, ఉండవలసింది పౌలు గారు మనతో చెప్తున్నాడు. మనతో ఆనాడు పౌలు గారు ఆ కొలసీ సంఘంతో చెప్తున్నాడు, ఈనాడు మనతో ప్రభు చెప్తున్నాడు పరిశుద్ధాత్ముడు. మెలకువగా ఉండాలన్నా, ప్రార్థనందు నిలకడగా ఉండాలన్నా ఎట్లా ఉండాలి అన్న విషయము ఇక్కడ చెప్తున్నాడు. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. ప్రార్థన అనే విషయం మీద మీరు ఎప్పుడు కూడా మెలకువగా ఉండమంటున్నాడు. మీరు ప్రార్థన చేస్తే, మెలకువగలిగి ప్రార్థన చేస్తే అపవాది మీ వద్దకు రాదు అని మన ప్రభు కూడా చెప్పాడు. తెలుసండి, గెస్సేమనే తోటలో ప్రభు ఏం చేశాడో తెలుసా? మరి ఆ రాత్రి తన శిష్యులను తీసుకుని వెళ్ళి ఆ గెస్సేమనే తోటలో మత్తయి సువార్త 26:41 ఈ మాటలు ప్రార్థన గురించి చెప్పాడు. మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. చూశారండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అపొస్తలు పౌలు గారు కూడా దేవుని యొక్క మాటలే ఈ సంఘానికి బోధిస్తున్నాడు, ఇప్పుడు మనకు బోధిస్తున్నాడు.
మనమేం చేయాలంటే అపవాది ఊరిలో పడకుండా, అపవాది చిక్కులో పడకుండా, శోధనలో పడకుండా, శోధన జయించాలన్నా అపవాదిని జయించాలన్నా ప్రార్థన ఖడ్గం ఆయుధం ప్రార్థన. అందుకని ఆ గెస్తీమని తోటలో ఆఖరి మజిలీలో తన శిష్యులతో చెప్పాడు ఈ మాట, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. చూసారా ఎంత ప్రార్థన మనల్ని బలపరుస్తుంది, ప్రార్థన మనకు ప్రాకారమై ఉంటుంది, ప్రార్థన కంచ, పరిశుద్ధాత్ముడు మనకు కంచ. ప్రార్థన చేయటం అంటే దాని అర్థం ఏంటంటే దేవునితో మనము మాట్లాడుతూ ఉండటం. ప్రార్థన చేస్తున్న మనకు దేవునితో మనము మాట్లాడుతున్న అనుభవం, దేవునితో మాట్లాడుతున్నట్టు రిలేషన్ దేవునికి మనకి. ప్రార్థన అంటే అదేండి. అందుకనే మనకు శోధన సంభవించదు. మనం దేవునితో మాట్లాడుతుంటే మనకు శోధన దగ్గరికి ఎందుకు వస్తుంది? అగ్ని మండుతుంటుంది. మన ప్రభువు కూడా ఏకాంత ప్రార్థన చేశాడు, పట్టుదల కలిగిన ప్రార్థన, బలమైన ప్రార్థన. ఇవన్నీ ఒక భక్తునికి అవసరం, ఒక కుటుంబానికి అవసరం. కుటుంబ ప్రార్థన చేస్తున్న కుటుంబాలు ఆశీర్వదించబడింది. మన వెనక ఉన్నటువంటి భక్తులు ఎంతోమంది కుటుంబ ప్రార్థనతో తన బిడ్డలతో చేసిన వాళ్ళు గొప్ప గొప్ప సేవకులయ్యారు, మిషనరీగా మార్చబడ్డారు. ప్రార్థనతో సాధించగలేని కార్యాలు ఏమీ ఉండవు. అందుకనే ప్రతి దైవజనుడు, అపోస్తలు కానీ, ప్రతి సువార్తికుడు కానీ, ప్రతి దైవజనుడు కానీ, ప్రతి కాపరి కానీ, ప్రతి పాస్టర్ ఈ దినాల్లో ప్రార్థన చేయాలి. ఈ దినాలలో శోధనలో ప్రవేశించకుండా ఉండు నిమిత్తము మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు దేవుడు. నజరుడైన యేసు తన శిష్యులతో గెస్తేమనే తోటలో ఈ దినములలో పరిశుద్ధాత్ముడు మనకు చెప్పేది ఏంటంటే, ఎక్కడ మన ఇంట్లో మనం ఉంటే అక్కడ తలుపు వేసుకొని రహస్యం ముందున్న మన తండ్రితో ప్రార్థన చేయాలి. అప్పుడు మనకు శోధన రాదు, మనకు శోధన అంటదు. ఇవేది కూడా మన దగ్గర మన ఛాయలకు రాదు. మనకు మెలకువ అవసరం, నిలకడగల మనస్సు, హృదయం, మన అంతర్యం. సమస్తం ఏం చేయాలంటే నిలకడగ 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 మనం నిలపాలి మన గురి. మనం గురి ఎప్పుడైతే మనం ప్రభు వైపునకు నిలుపుతామో అపవాది తంత్రములు మన వద్ద నుంచి పటాపంచలైపోతాయి. ప్రార్థన ధూపము ఎప్పుడైతే వెలిగిస్తామో పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి ప్రవేశిస్తాడు. మనం మండుతుంటాము, మన శరీరం మండుతుంటుంది. చూసారా అక్కడ ఆ కొండ మీద పొద మండుతుంది కానీ కాలిపోలేదు కదండి. మోసికి దర్శనం చూపించాడు ప్రభు. ప్రార్థన చేసే వ్యక్తి కూడా పొదలాంటి వాడు. ప్రార్థన ఏ వ్యక్తి చేస్తుంటారో, ఏ కుటుంబం అయితే చేస్తూ ఉంటారో, ఆ పొద కాలిపోను రీతిగా కాలిపోలేదు. చూసారా ఆశ్చర్యపోయాడు మోసే. మనకు కూడా ఆశ్చర్యం కలుగుద్ది. ఎందుకు తెలుసా? ఈ దినాలలో, ఈ కరోనా దినాలలో ప్రజలు భయాందోళనతో, దుఃఖసాగరములతో అలమటిస్తూ ఉన్న వారికి కూడా ఇప్పుడు మనం ఇచ్చే మెసేజ్ ఏంటంటే, ప్రార్థన ధూపం వెలిగించండి. ప్రార్థన మనల్ని బ్రతికిస్తుంది. ప్రార్థన ఏ గిలిబిలి మన దగ్గరికి రానివ్వదు. ప్రార్థన ధూపము మన ఆ పొదవలే మనము మండుతుంటాం. మన సాయలకు రాదు ఏది కూడా, ఏ అపవాది తంత్రం, శోధన, బాధలు, కరువు, ఏది అయినా సరే మనకు సంభవించదు. ప్రభు దిన ఆ దినములలో తన శిష్యులతో చెప్పిన మాట అపొస్తలుల పౌలు గారు కూడా కొలసీలకు తెలియపరుస్తున్నాడు ఆ సంఘానికి.
మీరు ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. చూసారా మర్మం ఇది. ఒక విశ్వాసికి కానీ ఒక దైవ సేవకుడికి కానీ ప్రార్థన, అనేక భక్తులు ప్రార్థన చేశారు, వాళ్ళ మోకాళ్ళు కాయలు కాచినాయి, కాయలు కాయలు కాచినాయండి. ప్రార్థన పరులు ఉన్నారు. ప్రార్థన అన్ని కార్యములను సాధించుకోగలదు. ప్రార్థన ద్వారా సాధించుకోలేని కార్యం అంటూ భూలోకంలో లేదు. ప్రియ నేస్తమా, నా ప్రియ తల్లి, నా ప్రియ సిస్టర్, నా ప్రియ సోదరుల, ప్రార్థన ధూపము వెలిగించండి. ప్రార్థన ధూపంతో సాధించుకోలేని కార్యం లేవు. ఆనాడు మహారాజు దావీదు ప్రార్థన చేశాడు, ఆయన ఏడుమార్లు ప్రార్థన చేశాడు, ఆయన ఏడుమార్లు ప్రార్థన అనుభవం ఆయనకుంది. కనుకనే ఆయన పట్టుకున్న పత్తి కార్యం కూడా సఫలీకృతమైంది. ఎన్ని ఆపదలు, ఎన్ని గండములు, ఎన్ని వచ్చినానో ఆయనకి ఏ హాని జరగలేదు. కారణం ఏంటి? ప్రార్థన. ప్రార్థన చేస్తే నీకు ఆ అద్భుతాలు జరుగుతాయి. ప్రార్థన ధూపము నీ హృదయములో ధ్వనించబడాలి. ప్రభుత్వ ముఖాముఖికి మాట్లాడే అనుభవము ఉండాలి. ప్రార్థనలో ఉంది శక్తి, ప్రార్థనలో ఉంది బలం, ప్రార్థనలో ఉంది మహిమైశ్వర్యం. ప్రార్థన ఏ వ్యక్తిలో ఉంటుందో ఆ వ్యక్తి పరిమళించబడతాడు, పరిమళ సువాసన ఎదజల్లుతబడతాడు, ఖర్జూర వృక్షము వలె మూవ వేస్తాడు. ప్రార్థనలో అంత గొప్ప ఉంది. మనము పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి, నిలకడగలిగి ప్రార్థన చేయాలి, మెలకువగలిగి ప్రార్థన చేయాలి. మన ప్రార్థన బలమైన ప్రార్థనగా ఉండాలి. మన ధూపము, ప్రార్థన ధూపము దేవుని యొక్క ఆ పాద సన్నిధికి చేరే రీతిగా ఉండాలి, చేరే రీతిగా ఉండాలి. పరిశుద్ధత కలిగిన ప్రార్థన దేవునికి ఇష్టం. గనుక ప్రియ దేవుని సొత్తైన ప్రజలారా, భయపడకండి, దేవునితో ముఖాముఖిగా మాట్లాడండి. ఏ సంభవించినా ప్రతికూల సమయంలో సరే, ఏ సమయమైనా ఆ సమయమైనా ప్రార్థన ప్రాముఖ్యం, ప్రార్థన ప్రాముఖ్యం. మొట్టమొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును ఎతికే వారిగా ఉండి పట్టుదలతో ప్రార్థన చేస్తే మనము సాధించుకోలేని కార్యాలు ఏమీ ఉండవు. మన దేశాన్ని రక్షించుకోగలం, మన ఇరుగు పొరుగు వారిని రక్షించుకోగలం, మన ముఖ్యమంత్రుల కొరకు, ప్రధానుల కొరకు, మన దేశంలో ఉన్న డాక్టర్ల కొరకు, మన దేశంలో ఉన్న పారిశుద్ధ కార్మికుల కొరకు, అలాగే నర్సులు ఎంతోమంది వారు సేవలు చేస్తున్నారు. మనము కూడా వారితో పాటు ప్రార్థన సేవ చేయాలి, దేవునికి విజ్ఞాపన చేయాలి. విజ్ఞాపన ప్రార్థన. దేవుడు కరుణామయుడండి, దయామయుడండి, ఆయన దయ పాలిస్తాడు, ఆయన కరుణ పాలిస్తాడు. అయితే మనము అడగాలి ప్రభుని. ఎట్లా అడుగుతాము? ప్రార్థనతోనే. ప్రార్థన ఎప్పుడైతే మనము మన పరిశుద్ధమైన పెదవులు, పరిశుద్ధమైన హృదయం, మన అంతరంగం ఇవన్నీ దేవునికి పరిశుద్ధంగా కనిపిస్తే మన ప్రార్థనకు చెవి ఎక్కుతాడు. దావీదు ఏడుమార్లు ప్రార్థన చేస్తాడు. ఆయన ప్రార్థనలో ఏమంటాడంటే, అగాధ స్థలముల నుంచి ప్రభువా నీకు నేను మొరపెడుతున్నాను, నా ఆర్తధ్వని ఆలకించు, చెవికి నా ఆర్తధ్వని ఆలకించు. అగాధ స్థలం అంట ఆయన ఉండి ప్రార్థన చేస్తున్న స్థలం. ఇప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితుల్లో ఉన్నావో అక్కడి నుంచి ప్రార్థన చేయి.
దేవుడు నిత్యముగా నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీ మనవి ఆలకిస్తాడు, నీకు ఏమి అవసరంతో తీరుస్తాడు, ఏ బాధలో ఉన్నవో తీరుస్తాడు, నీ వ్యాధిలో ఉన్నవో తీరుస్తాడు, వ్యాధిని స్వస్థపరుస్తాడు, విమోచిస్తాడు. అందుకే యెషయా గారు అంటాడు, రక్షింపక నేరక ఉండునట్లు యెహోవా హస్తము కురుచకలేదు, విననేరక ఉన్నట్లు ఆయన చెవులు మందంగా లేవు అంటాడు. నువ్వు ప్రార్థన చేస్తే మన దేవుని చెవులు మందంగా లేవు. అందుకనే దావీదు 7 మార్లు ప్రార్థనలు దినమునకు 7 మార్లు ప్రార్థన ధూపం వెలిగించాడు. కాబట్టి ఆయన మహారాజు అయ్యాడు. దేవుడు మహారాజును చేసేసాడండి ఆయన్ని. ఆయన పట్టుదల ప్రార్థన బట్టి, ఆయన కృతజ్ఞత చెల్లించే విధానమును బట్టి, ఆయన స్తుతులు చెల్లించే విధానమును బట్టి, వెన్నిటిని త్రాచులో అలా తూకం వేసి ఆయన ఏం చేశాడంటే మహారాజును చేశాడు. గొర్రెల దొడ్డిలో నుంచి తీసుకుని వచ్చి రాజసింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఎంత భాగ్యం! ప్రార్థనలో ఎంత గొప్ప శక్తి ఉంది, ప్రార్థనలో ఎంత మహిమైశ్వర్యం ఉంది. సమూయేలు అంటాడండి, నేను మీ కొరకు జనుల కొరకు ప్రార్థన చేయకపోతే నేను పాపము చేసిన వాడిని అవుతానంటాడు. మనం ప్రార్థన చేయకపోతే మన ప్రజల కొరకు, మన దేశం కొరకు, మన కుటుంబం కొరకు, మన కుటుంబ బిడ్డల కొరకు మనం ప్రార్థన చేయకపోతే మనం ఏమవుతామంట? పాపము చేసిన వారి అవుతామంట. ఏమో చేయాల్సిన అవసరం లేదండి. చూసారా సమూయేలు ఎంత తేటగా మాట్లాడుతున్నాడో. అదే సమూయేలు గ్రంథంలో మనం చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 12:23 వాక్యంలో ఈ మాటలు ఉంటాయి. కనుక ప్రియ నేస్తమా, దిగులు పడుతున్నావా, చింతపడుతున్నావా, ఏం జరుగుతుందోనని మరి గుండెలు పట్టుకొని భయపడుతున్నావా, అలసిపోతున్నావా? నో నో నో, శ్రమలో కుంగిన వాడనైతే నేను చాతగాడి వాడిని అయిపోతానని పౌలు గారు బహుతేటగా మాట్లాడాడు. శ్రమ వచ్చిందా, ప్రార్థన చేయి. దుఃఖంలో ఉన్నావా, ప్రార్థన చేయి. దుఃఖము ఎగిరిపోతుంది, బాధలు పోతాయి, శ్రమలు పోతాయి, నీ దగ్గరికి ఏ అపాయము సంభవించదు, నీ దారి చేరనే చేరదు. ఎప్పుడయ్యంటే ప్రార్థన, ప్రభు సన్నిధిలో నిత్యము ఎడతెగక ప్రార్థన చేసినప్పుడే. బలమైన ప్రార్థన, శక్తివంతమైన ప్రార్థన, దేవునితో రిలేషన్, సమయం అనుకోకుండా, ఆ సమయం అనుకోకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన, కన్నీటి ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన దేవునికి ఇష్టం. కనుక ప్రభువే ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేసేవాడు, రాత్రి అంతా ప్రార్థన చేసేవాడు, పగలంతా సువార్త ప్రకటించేవాడు. వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. దైవజనులు వాక్యం చెప్పాలని, ఈ కరోనా సమిసిపోవాలని, మళ్ళీ సభలు మనము ఆనంద డోలికలో తేలివాడే రీతిగా ప్రభుతో కలిసి ఆ సన్నిధి అనుభవించే రీతిగా ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి, ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి. మరి దావీదు మహారాజు గారు ప్రార్థన చేశాడు, అలాగనే ముమ్మారు ప్రార్థన చేశాడు, మహాజ్ఞాని దానియేలు. ఆయన ప్రార్థన సింహము మునోలను మూయించి పడేసింది. చూసారా ఆయన ప్రార్థనలో ఎవరు ఏకీభవిస్తున్నారు, ఎవరు ఆయనతో ఉంటున్నాడు? స్వయంగా దేవుడితో మాట్లాడుతున్నాడు. సింహాలేంటి, సింహాలను కలగజేసింది ఎవరు? నోరు మూయటి మూసినాయి అంటే ఎలా మూసినాయి? దేవునితో మాట్లాడుతున్నాడు ఈయన. దేవునికి ఈయనకి రిలేషన్ ఉంది. ఈ మధ్యలో ఈ సింహాలేంటి? అందుకని నోర్లు మూసుకొని వింటున్నాయి. ప్రార్థన పరుడు ఆ అపవాది పెట్టే తంత్రములు ఏమి ఉండదు, ఏ అపాయము ఏమి చేయదు ప్రార్థన పరులకి.
ప్రార్థనపరుడు దానియేలు గనుక ఆ నోర్లు మూయించేశాడు, సింహాల నోరు మూయించేసి సింహాలు ఈయన చేస్తున్న ప్రార్థన వింటున్నాను. నువ్వు చేసే ప్రార్థన అపాయం నీ దగ్గరికి వచ్చినా అది వింటూ పక్కకి వెళ్ళిపోద్ది. మరణ సన్మార్గకు దూత వెళ్ళిపోయిన రీతిగా నీ ఛాయలు నిన్ను అంటనివ్వదు. అది ప్రార్థన అంటే. అందుకని మనం ఏం చేయాలంటే ఈ అంచె దినాలలో ప్రార్థన చేయాలి, ఒకరికొకరు ప్రార్థన చేయాలి, ఐక్యత కలిగి ప్రార్థన చేయాలి, ఐక్యత సాటించాలి. ఒకరోజు ప్రపంచం అంతా ఒకరోజు సాటించి ప్రార్థన ధూపం వెలిగించాలి. అప్పుడే ఈ కరోనా సమిసిపోతుంది. ఆగిపోము అంటాడు ప్రభు. కరోనా నా బిడ్డలను శోధించగా వెళ్ళు వెనక్కి అని ఆనాడు అపవాదిని శోధించేటప్పుడు ప్రభు చెప్పిన రీతిగా ఈ కరోనాను కూడా వెళ్ళు వెనక్కి వెళ్ళిపో, వచ్చిన ఏదాన్న వచ్చావు అక్కడికి వెళ్ళిపో అంటాడు. అప్పుడు వెళ్ళిపోతుంది. మనకు నిబ్బరంగా జీవించడానికి ప్రభు మార్గం సరళం చేస్తాడు. మనం ఏం చేయాలంటే ప్రార్థన యందు నిలకడగా ఉండాలి, కృతజ్ఞత గలవారమై ఉండాలి, మెలకువగా ఉండాలి, మెలకువగలిగి ప్రార్థన చేయాలి, విసుగక ప్రార్థన చేయాలి. అప్పుడే మన దగ్గరికి ఏమి సంభవించం, అట్టి కృప అట్టి మహిమే చేరము. దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన పూర్వకంగా మనం ప్రాతాలు ఉంచుదాం, ఇక నుంచి అయినా ప్రార్థన ధూపం వెలిగిద్దాం, కరోనా తరిమి కొడదాం. అట్టి భాగ్యం దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తండ్రి నీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ప్రశస్తమైన సమయంలో మీరు మాట్లాడిన వాక్కులకై నిన్ను స్తుతిస్తున్నాం. ఈ వాక్కులు మా హృదయాలలో పలింపొచ్చాయండి, విస్తరింపొచ్చాయండి. నాయన శోధన రాకుండా ఈ ప్రార్థన ధూపం వెలిగించు వారిగా మాకు నేర్పించమని, మీ నేర్పించిన ప్రార్థన మేము నిత్యము చేసువారిగా ఉండటానికి కృప దయచేయమని. ప్రార్థన చేసిన నాయన దానియేలు ఎదురు కట్ల సింహాలు నోరు మూసి ప్రార్థన విన్నాయి. అట్టి భాగ్యం మాకు దయచేయండి. పొద కాలిపోతుంది కానీ నాయన పొద కాలిపోలేదు, మంటలు చెలరేగుతున్నట్టు కనిపిస్తున్నాయి, మండుతున్నట్టు కనపడుతుంది కానీ పొద కాలిపోలేదు. అట్టి వారిగా మమ్మల్ని తీర్చిదిద్దామని ప్రార్థన చేస్తున్నాం. ఏ అపాయం తెగులు గుడారం చెమ్మిపించకుండా చేయమని, బిడ్డలందరూ దీవించి ఆశీర్వదించమని, కూడిచేరి వాక్కులు అయిన బిడ్డల హృదయాలను తెప్పరలో చేయమని, ప్రార్థన ధూపం వెలిగించుకొని కుటుంబాలను కుటుంబాలు బాగు చేసుకోవడానికి, తన బిడ్డలు బాగోవడానికి కృప అనుగ్రహించమని, దేశం కొరకు ప్రార్థన చేసే బిడ్డలకు ఆయత్తపరచమని, నాయన ప్రధానుల కొరకు, ఆయన ముఖ్యమంత్రుల కొరకు, డాక్టర్ల కొరకు, ఈ సేవ దృక్పథంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కొరకు దేవా మా దేశమును కాపాడమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యూన్య సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలముతోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ వందనాలు.